యాజువల్గా మనందరి ఇళ్ళల్లో జరిగేది, మనకు టైం లేనప్పుడు మన హడావిడిలో ఉన్నప్పుడు జరిగేది, ఏదైతే రియల్ హోమ్ టూర్ ఉంటుందో పిల్లలు ఉన్న ఇంట్లో, అది ఇవాళ నేను చూపించిపోతున్నాను. సోఫా సారీ అంటే కొంచెం ఎట్లాంటి ఇట్లా ఇట్లా కలుపుకొని వెళ్ళాలి కోట్లో, ఇక్కడ కాలేజా ఇక్కడ గుచ్చుకోట్లో ఇక్కడ కాలేజ్ అని నడుస్తుంటా అనమాట. అబ్బో నీ దగ్గర చాలా విజ్ఞానం ఉందో తట్టుకోలేకపోతున్నాను నేను. నా ఇయర్ పాడ్ ఎప్పుడు ఎక్కడ ఒకటి ఉంటుందో, ఎప్పుడు ఎక్కడ బాక్స్ ఉంటుందో ఎవరికి తెలియదు, రెండు ఎత్తుక్కుంటూ ఉంటా. ఎన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయినా నువ్వు నాకు ఎక్కడ కనిపించలేదు. ఇవి ఎవ్వరు పడేరు. మా మమ్మీ తీసి జాగ్రత్తగా వీటి లోపల సామాన్ పక్కన పెట్టి వీటిని కూడా జాగ్రత్తగా పెట్టుంది. ఈ ప్రోగ్రామ్ చూసి వాళ్ళందరూ మ్యాడ్ 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 అయిపోవాలంతే. అండ్ పూజకు సంబంధించినవి కూడా నైన్టీన్ పెడతారు మమ్మీ. ఇమీడియట్లీ అంటే ఎప్పుడైనా కాకరూ చూరు కానీ కాకరూ చూరు కిందని నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. ఇక్కడ ఒక అందమైన ఫోటో ఉండాలబ్బా, అది తీసేసి జెప్టో కవర్ వేశారు. పాపం ది హ్యాంగర్ గనక నోరుంటే పచ్చి బూతులు తిట్టుకున్నది, ఉండే లేని అన్ని దాన్ని హ్యాంగ్ చేసి దాన్ని చంపేస్తాం మేము రోజు. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు సిరీస్ వరల్డ్. సో ఫైనల్లీ చాలా రోజుల తర్వాత మీకు ఒక రియల్ వీడియో చూపించబోతున్నాబ్బా. అదే మామూలు రెగ్యులర్గా హోమ్ టూర్ అంటే నీట్గా సర్ది పద్ధతిగా చూపిస్తారు కదా, ఇవాళ నేను ఏం చేస్తున్నా అంటే ద రియల్ హోమ్ టూర్ వీడియో. మా ఇల్లు ఎట్లుంటుందో అట్లా చూపించబోతున్నా అనమాట. కాకపోతే మా ఇళ్ళందరికీ ఒరిజినల్ హోమ్ టూర్ చూపించబోయే ముందు అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. సో మీ అందరికీ తెలుసు కదా, నేను ఏదైనా ఇంట్రెస్టింగ్ అండ్ మంచి ప్రోడక్ట్ తీసుకుంటే దాన్ని మీతో చెప్పి షేర్ చేసుకుంటానని. సో ఈ మధ్య కాలంలో నేను తీసుకున్న ప్రోడక్ట్ లవ్ లవ్ వాళ్ళ 4-in-1 స్టీల్ ఫీడింగ్ బాటిల్ కమ్ సిప్పర్. ఇది మదర్స్ మిల్క్ జ్యూస్ అండ్ ఫార్ములా ఫీడ్ అండ్ ఇంకా అదర్ లిక్విడ్స్ని బేబీ ఈజీగా కన్జ్యూమ్ చేయడంలో చాలా హెల్ప్ అవుతుంది. హ్యాండిలింగ్కి ఈజీగా ఉండేలాగా ఈ సింగిల్ వాల్డ్ స్టీల్ ఫీడింగ్ బాటిల్ని రస్ట్ ఫ్రీ SS304 స్టెయిన్లెస్ స్టీల్గా తయారు చేశారనమాట. ఈ సిప్పర్ ఆర్డర్ ఫ్రీ కూడా, అంటే ఎలాంటి ఆడర్ స్మెల్స్ కూడా ఉండవు. సిప్పర్లోని లిక్విడ్ని పిల్లలు నిప్పర్ స్పౌట్ అండ్ స్ట్రా ద్వారా ఈజీగా కన్జ్యూమ్ చేసుకోవచ్చు. ఈ బాటిల్ స్లిమ్ నెక్ నిప్పంతో ఈ ప్రోడక్ట్ అంతా యాంటీకాలిక్ అండ్ వింటింగ్ సిస్టమ్తో వస్తుంది. ఇంకా దీని స్పౌట్ సాఫ్ట్గా ఉంటుంది అండ్ దీనిలోని స్ట్రా కూడా వెయిటెడ్గా ఉంటుంది అన్నమాట. ఈ సిప్పర్ ఆర్డర్ ఫ్రీ కూడా అండ్ ఎలాంటి ఆడ్ స్మెల్స్ అనేవి ఉండవు. సిప్పర్లోని లిక్విడ్ని పీలర్ నిప్పల్ స్పౌట్స్ అండ్ స్ట్రా ద్వారా కన్జ్యూమ్ చేసుకోవచ్చు. అండ్ ఈ బాటిల్ స్లిమ్లెస్ నిప్పల్తో ఈ ప్రోడక్ట్ మొత్తం కూడా యాంటీకాలిక్ అండ్ వింటింగ్ సిస్టమ్తో వస్తుంది. ఇంకా దీని స్పౌట్ సాఫ్ట్గా ఉంటుంది, దీంట్లోని స్ట్రా కూడా వెయిటెడ్గా ఉంటుంది అన్నమాట. ఈ స్లిమ్ నెక్ నిప్పల్ అండ్ ఎలాంగ్ విత్ రౌండ్ గ్రిప్స్ న్యాచురల్గా లచ్చాన్ లాగా యూజ్ అవుతూ ఉంటుంది. ఈ స్పౌట్ వచ్చేసి సెల్ఫ్ హైడ్రేషన్కి యూజ్ అవుతుంది అండ్ ఈ వెయిటెడ్ స్ట్రా ఏమో స్పౌట్ని స్ట్రా సిప్పర్కి ట్రాన్సిషన్ చేయడానికి యూజ్ అవుతుంది. ఈ నిప్పల్ స్పౌట్ అండ్ స్ట్రా మూడు కూడా బైట్ రెసిస్టెంట్ అండ్ స్టెరిలైజబుల్. సో హ్యాపీ అండ్ సేఫ్గా యూజ్ చేసుకోవచ్చు మనం దీని పిల్లల కోసం. సో ఈ పిల్లలు ఈ సిప్పర్ని టంబ్లర్ కూడా యూజ్ చేయడానికి వీళ్ళు ఒక క్యాప్ కూడా ఇచ్చారు. పిల్లలు ఈ సిప్పర్ని టంబ్లర్గా కూడా యూజ్ చేసుకోవచ్చు అండ్ వీళ్ళు దానికోసం క్యాప్ని కూడా ఇచ్చారు. మోర్ ఓవర్ టంబ్లర్ నుంచి సిప్పర్ చేయడం అలవాటైన పిల్లలు ఈ సిప్పర్ నుండి డైరెక్ట్గా సిప్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ బాటిల్స్ పిల్లలకు నచ్చేలాగా ఎల్లో బ్లూ పింక్ అండ్ గ్రీన్ కలర్లో 4 different కలర్స్లో ఇచ్చారనమాట. అండ్ ఈ సిప్పర్లో ఇంకా అట్రాక్టివ్ ప్రింటెడ్ డిజైన్స్ కూడా ఉన్నాయి. నేనైతే పర్సనల్గా లవ్ లవ్ నిప్పల్స్ని చిన్న పిల్లలకి యూజ్ చేయమని ఖచ్చితంగా చెప్తానండి. బెటర్ హైజీన్ కోసం 3 months కంటే ఎక్కువ ఈ నిప్పల్స్ని యూజ్ చేయడానికి ఈ బేబీ ప్రొడక్ట్స్ని మీరు lovelab.com అని వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో ఇంకా అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్లో కూడా కొనవచ్చు. లింక్స్ అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, జస్ట్ డెఫినెట్లీ చెక్అవుట్. అండ్ మీ బేబీ కేర్ ఎక్స్పీరియన్స్ని నాకుతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. సో ఇప్పుడు వరకు హోమ్ టూర్ చూసారు కదా. యాక్చువల్గా హోమ్ టూర్ తెలుసు, హోమ్ టూర్ ఎలా ఉంటుంది తెలుసు, అందరి ఇల్లు ఎలా ఉంటాయి ఏంటి, ఎంత నీట్గా చక్కబెట్టుకుంటారో తెలుసు. కాకపోతే ద ఒరిజినల్ హోమ్ టూర్ ఎవరు ఇప్పటివరకు చూసుండ్రు, అంటే ద రియల్ హోమ్ టూర్ అన్నమాట. ఇవాళ నేను మీకు చూపించబోతున్నాను. మాక్సిమం ఎవరు ఇలా చూపించడానికి ఇష్టపడరు, కాకపోతే యాజువల్గా మనందరి ఇళ్ళల్లో జరిగేది, మనకు టైం లేనప్పుడు మన హడావిడిలో ఉన్నప్పుడు జరిగేది, ఏదైతే రియల్ హోమ్ టూర్ ఉంటుందో పిల్లలు ఉన్న ఇంట్లో, అది ఇవాళ నేను చూపించబోతున్నాను. సో ఇవాళ ఎలాగో నేను ఒక్కదాన్నే ఉన్నాను. సో సడన్గా మా ఇంట్లో వాళ్ళందరూ ఊరు వెళ్ళిపోవడం వల్ల మా ఇల్లు ఎలా ఉంటుంది, నాకున్న ఒక్క రోజులోనే ఇల్లు ఎలా సర్దుతాను ఏంటి అని అనుకుంటున్నాను. మాక్సిమం ట్రై చేస్తాను సర్దడానికి, సర్దినప్పటికీ కూడా ఎలా ఉంటుందో ఒకసారి మీకు చూపిస్తాను అన్నమాట. సో లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ హాల్. ఓకే, సోఫా సారీ అంటే కొంచెం ఎట్లాంటి ఇట్లా ఇట్లా కలుపుకొని వెళ్ళాలి. ఇది బ్యూటిఫుల్ కార్పెట్ అన్నమాట. మా బుడ్డోడు అన్ని షాపులు ఇవన్నీ ఓపెన్ చేసేసి ఇది ఎప్పుడో
ఏదో షాపింగ్ మాల్కో దేనికో నేను వెళ్ళొచ్చినప్పుడు వేసుకున్న మాస్క్ అది అలాగే పడి ఉంటుంది. అంటే బేసిక్గా మా పనావిడ ఈవినింగ్ టైంలో వస్తుంది, అప్పటి వరకు వెయిట్ చేస్తూ ఉంటాయి అన్నమాట ఇలాంటివి. సో కార్పెట్లో మామూలుగా మనం చాలా కంఫర్టబుల్గా రిలాక్స్గా అలా ఇలా నడుస్తాం అన్నమాట. ఈ కార్పెట్లో మాత్రం నేను ఆచి తూచి ఏం గుచ్చుకోవట్లేదు, ఇక్కడ కాలేచు, ఇక్కడేం గుచ్చుకోవట్లేదు, ఇక్కడ కాలేచు అని నడుస్తుంటా అనమాట. అబ్బో నీ దగ్గర చాలా విజ్ఞానం ఉందో, తట్టుకోలేకపోతున్నాను. అది మా కార్పెట్ స్పెషాలిటీ. అండ్ హాల్లోనే రాగానే పెద్ద మూటే అనుకుంటున్నారా? మీరు బ్లాగ్లో చూసినట్టయితే మీకు తెలుస్తుంది, మా కొత్తగా ఎలాగో సీరియల్ కమిట్ అయ్యాను కదా అనుపల్లవి కోసం, దాంట్లో కమిట్ అయిన శారీస్ అనమాట. బ్లౌజ్ స్టిచ్ చేపించుకుందామని అలా ప్యాక్ చేసి పెట్టాను, అవి అలాగే ఉంటాయి. ఎవరు తీయర్ నేనే తీసుకోవాలి. ఎలా ఉంది? ఎలా ఉంది? అండ్ దానికోసం కొన్న జ్యువెలరీ అలాగే ఉంటుంది. అండ్ మా బుడ్డోడికి కావాల్సిన వస్తువులు ఐటమ్స్ అవన్నీ కూడా అలాగే ఉంటాయి. అండ్ ఇది నా ఇయర్ పాడ్, ఎప్పుడు ఎక్కడ ఒకటి ఉంటుందో, ఎప్పుడు ఎక్కడ బాక్స్ ఉంటుందో ఎవరికి తెలియదు, రెండు ఎత్తుక్కుంటూ ఉంటా. ఎన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయినా నువ్వు నాకు ఎక్కడ కనిపించలేదు. ఫోన్ మాత్రం దాని పక్కనే పెట్టుకుంటా. సో ఇది నా అసిస్టెంట్ ఇక్కడ పెట్టిన టచ్ బ్యాగ్ అన్నమాట. ఓకే, ఎక్కడ పెట్టాలో వాడికి తెలీదు, నాకు తెలీదు. బేసిక్గా కార్లో పెట్టమంటాను, మేకప్ అయిపోగానే అయినా కూడా అక్కడ పెడతాడు. ఇది నా హ్యాండ్ బ్యాగ్, సోఫాలో ఉండకూడదు బట్ సోఫాలోనే ఉంటుంది. భరించలేకపోతున్నాం బ్రో, డబుల్ పేమెంట్ ఇస్తాను, నా పేమెంట్ చెప్పండి. ఇంకా నడవాలి కదా మనం, అంటే ఇట్లా కత్తులు కటార్లు అట్లా మొత్తం మనుషుల్ని చంపేసేటి. ఏంద్ర బాబుజీ ఇదే ఏంది టార్చర్? మనకి అన్ని ఆయుధాలు అలా కింద ఉంటుంటాయి, మనం చాలా జాగ్రత్తగా ఆచి తూచి నడవాలబ్బా. ఇంకా టీవీ యూనిట్కి వస్తే మీకు తెలిసిందే, కొంచెం క్లోజప్కి వస్తే ఇవి మనం ఆన్లైన్లో కొన్న బాక్సులు అన్నమాట. ఇవి ఎవ్వరూ పడేరు, మా మమ్మీ తీసి జాగ్రత్తగా వీటి లోపల సామాన్ పక్కన పెట్టి వీటిని కూడా జాగ్రత్తగా పెట్టుద్ది. ఈ ప్రోగ్రామ్ చూసి వాళ్ళందరూ మ్యాడ్ 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 అయిపోవాలంతే. నేనే ఇలా పడేస్తూ ఉంటాను, ఎందుకంటే ఈవినింగ్ టైం అయింది, మా పనావిడి ఈ టైంకి వస్తుంది కాబట్టి. సో ఈ చెత్త అంతా మమ్మీ లేదు కాబట్టి లక్కీగా నేనే పడేస్తాను. ఇది ఇప్పుడే నేను పెట్టాను, కొంచెం స్ట్రైటింగ్ చేసుకున్నాను అందుకని ఇప్పుడు పెట్టాను. ఈ లోపల పెట్టే ఓపిక ఉండదు ఒకసారి తీసాక మనకి. ఈ మాత్రం జనరల్ నాలెడ్జ్ లేకుండా జాబ్స్ ఎలా చేస్తున్నారా మీరు? ఇది ఉన్న కూడా. అండ్ మా మమ్మీ టాబ్లెట్లు మర్చిపోతుందని హాల్లో రాగానే ఇలా ఎదురుగా పెట్టుకుంటుంది అనమాట. ఇవి కూడా వన్ ఆఫ్ ది చెత్తలా కనిపిస్తాయి కానీ నీట్గా ఎక్కడైనా పెట్టుకోవచ్చు కదా, పెట్టుకోదు. అండ్ ఈ బుడ్డోడు, అండ్ ఇది రెడీగా దుమ్ము పట్టి పట్టి ఉండడానికి రెడీగా ఉంది. ఓకే, అది కూడా సద్యతైనా సెట్ అవుతుంది. సో ఇవన్నీ మనకు కొరియర్ కవర్స్ అన్నమాట, ఇవన్నీ నేనే పడేస్తే కానీ అవ్వదు. ఇవన్నీ కొరియర్స్లో వచ్చిన సామాన్ కూడా ఇక్కడే ఉంటాయి. ఇది మా బుడ్డోడి ఒకటి మిస్ అయితే ఒకటి అనమాట, అది రెడీగా పెట్టుకుని ఉంటాం, ఒకటి మిస్ అయితే ఇది ఒకటి ఉండాలని చెప్పేసి. ఇవి కూడా ఇలాగే ఉంటాయి, ఇదిగోండి వాడు ఎరగతారు కూడా ఇన్నే ఉంటుంది. దీన్ని బట్టి కదా ఇల్లు నీట్గా ఉండదని చెప్పేది. రండి, ఇది హాల్, ప్రస్తుతానికి హాల్లో చెత్త కొన్ని మాత్రమే చూసారు, నెక్స్ట్ ఇంకోటి చూపిస్తాను, కమ్. సో ఇది డైనింగ్ హాల్. డైనింగ్ హాల్లో ఏముంటుంది, బేసిక్గా ఒక డైనింగ్ టేబుల్ ఉంటుంది. కానీ మన డైనింగ్ హాల్ ఎట్లుంటాయి రెగ్యులర్గా మన తెలుగులోని, ఇదిగోండి ఈ మధ్య అసలే మా మమ్మీ మిషన్కి సంబంధించిన ఇవన్నీ శ్రీవల్లికి సంబంధించిన సామాన్ అవి ఉంటాయి కదా, దాని లేసులు గీసులు దాని థ్రెడ్స్ అండ్ కింద అన్ని మా మమ్మీ ఆల్టరేషన్ చేసుకునే బట్టలు బ్లౌజెస్. అండ్ మమ్మీ కూడా ఇంట్లో మిషన్ ఉంది కాబట్టి అప్పుడప్పుడు బ్లౌజులు ఆల్టరేషన్ చేసుకుని మళ్ళీ అక్కడ అవి ఎక్కడ లోపల పెడితే మిస్ అయిపోతాయి అన్న భయంతో ఆ హాల్లో పెట్టేసుకుంటారనమాట. ఎంత జ్ఞానివిరా నువ్వు, ఇక్కడ కాదు నన్ను ఉండాల్సింది అమలాపురం బ్లోవర్ దగ్గర ఉండాలరా. దానివల్ల వచ్చినాయి. దాని పక్కనే మమ్మీ ఎలాగూ మనకు బియ్యం చెరగడానికి ఈజీగా కంఫర్టబుల్గా ఉంటుంది, మళ్ళీ కింద కొంగి తీసుకోవడం ఎందుకని దాన్ని చక్కగా డైనింగ్ టేబుల్ చైర్లో ఇలా పొందుపరిచారు. ఎంత మంచి ఐడియా, మన బుర్రకి ఎందుకు తట్టలేదా, అసలు నీకు బుర్ర ఉంటే కదా. సో అలా ఉంది. అండ్ కమింగ్ టు ద డైనింగ్ టేబుల్, బేసిక్గా డైనింగ్ టేబుల్లో ఏం చేస్తాం, రెగ్యులర్గా అయితే అఫీషియల్గా మంచిగా కూర్చొని తింటాం. కానీ మా ఇంట్లో ఏమవుతుంది, ఇది పొద్దున్న ఎప్పుడో ఆర్డర్ ఇచ్చిన టిఫిన్ అన్నమాట. ఓకే, ఇది నిన్నటి కర్రీస్, ఇవి మా అమ్మ వాళ్ళు ఊరెళ్ళారు కాబట్టి ఆప్షన్ లేదు. ఇవి కొంచెం సరే మీకు చూపించేస్తారా, ఈ బాక్స్ ఉంటుంది ఇంత పెద్ద బాక్స్ బాస్కెట్, దీంట్లో ఏమి ఉండవు, మిగిలిన చిన్న బాస్కెట్లో మాత్రం అలా ఫిల్లింగ్గా పెట్టేసి ఉంచుతారు. అండ్ ఎగ్స్ కూడా మమ్మీ ఫ్రిడ్జ్లో పెట్టరు, మామూలు కిచెన్లో అక్కడిక్కడ పెట్టరు అనమాట, డైనింగ్ టేబుల్ మీదే పెడతారు. మా బుడ్డోడ్ బ్రెడ్ టిఫిన్ బాక్స్ అండ్ పూజకు సంబంధించినవి కూడా డైనింగ్ టేబుల్ పెడతారు మమ్మీ, మామూలుగా ఉండదు. ఇంకా ఏదైనా ఉంది కొంచెం కదలకుండా అంటే రీసెంట్గా కొంచెం అప్పట్లో సర్జరీ వదిలేసిన కదా గ్లాస్ కాబట్టి ఇక్కడ నుంచి మా మమ్మీకి అందదు, అందుకని అది కొంచెం నీట్గా ఉంది. అండ్ ఇక్కడ చూస్తే ఐస్ బాక్స్ వాటర్ ఇక్కడ ఏం లేదు. అండ్ ఫ్రిడ్జ్ పైన చూస్తే మా బుడ్డోడి క్రేయాన్స్ స్కెచెస్ వాడికి అందకూడదని అలా పైన పెడతాను. ఇదిగోండి ఇది కూడా ఫ్రిడ్జ్ పైన పెడతాను. అన్నీ కరెక్ట్గానే మేనేజ్ చేసేవి,
ఎలా దొరికేసావు? ఏ మా అమ్మ పైన కంప్లైంట్ ఇవ్వట్లేదు, కాకపోతే నాకు ఉన్న టైంలో ఏదో ఒక పోర్షన్ సర్దుకోవడానికి ఉంటుంది, ఇల్లంతా సర్దడానికి ఉండట్లేదు అనమాట, అది నా బాధ. ఇంకా పోతే కిచెన్ అబ్బా కమ్. ఫస్ట్ ఇంటర్ అవ్వగానే ఏముంటుంది తెలుసా, మైక్రోవేవ్ మామూలుగా అందరు లోపల అంతా వేడి చేసుకోవడానికి పడతారు, కానీ చూడండి పైన హిట్, రెండు హిట్లు, ఒకటి మస్కిటోది, ఒకటి కాక్రోచ్, ఇది అలా ఇమీడియట్లీ అంటే ఎప్పుడైనా కాక్రోచ్ దొరకాలి, కాక్రోచ్ దొరికిందని. నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. ఇట్లా ఉంటుంది అనమాట, ఎందుకంటే మా బుబ్బుడోడికి చాలా భయం కాక్రోచ్ అంటే. వెంటనే దాన్ని చూపించి మమ్మీ కాక్రోచ్ కాక్రోచ్ అని తక్కువ మంది దొరికేటట్టు ఇలా పెట్టుకుంటున్నా. ఇదేమో నా బెల్ట్, ఇది నేనే పెట్టాను. ఎప్పుడు ఫ్లోర్లో హడావిడిగా వెళుతూ నేనే పెట్టడం జరిగింది. అండ్ ఇక్కడంతా ఇవన్నీ హిట్కి సంబంధించినవి ఉన్నాయి. ఇది కూడా ఉందండి, ఇది మా బుడ్డోడి క్రీము, వాడికి అంబాక్సు, వీడికి ధూపం వేయడానికి బొగ్గులు అన్నమాట. అయ్యో మా మమ్మీ స్టిక్కర్ ప్యాకెట్స్ కూడా ఇక్కడే ఉన్నాయి, వాడికి స్కెచ్చెస్ అన్నమాట. మిగిలిన మేము మైక్రోవేవ్ని మైక్రోవేవ్లా కాకుండా వాళ్ళ స్టోరేజ్ కిట్లాగా యూజ్ చేస్తామన్నమాట. ఇకపోతే కిచెన్, కిచెన్ చూస్తే అసలు షాక్ అవ్వకండి, ఎందుకంటే కిచెన్ ఇప్పుడే మా పన్నమ్మ వచ్చారు పాపం, అంటే ఇప్పుడే వచ్చి క్లీన్ చేసింది కాబట్టి ఇది ఇప్పుడు నీట్గా ఉంది. లేకపోతే మా బుడ్డోడు సగం వదిలేసిన ఇడ్లీ, సగం వదిలేసిన ఫుడ్ అన్నీ ఎక్కడ పెట్టేసి వెళ్ళిపోయింది అనమాట మా మమ్మీ ఊరు. పాపం ఇప్పుడే ఆవిడ వచ్చి నీట్గా క్లీన్ చేశారు. ఇది మా కిచెన్ పరిస్థితి. అండ్ ఇది లాస్ట్ టైం మీకు సర్ది చూపించాను కదా, అసలు మామూలుగా ఉండదు, అసలు దీన్ని చూస్తే ఒక వింత ప్రపంచంలోకి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది. సో ఎక్కడ అక్కడ ఖాళీగా ఉంటుంది అనమాట. సో ఇది సర్దుకోవడానికి అసలు టైమే ఉండదు, కానీ ఏదో ఒక రోజు ఇవన్నీ సర్ది తీరుతా. ఇది యాక్చువల్గా చాలా నీట్గా డిజైన్ చేసుకున్నబ్బా, కొత్తగా హోమ్ టూర్ చేసినప్పుడు ఎంత చక్కగా చూపించాను. ఒక్కొక్క దాంట్లో ఒక ఫ్లవర్ పాట్ అలా పెడితే, ఇక్కడ చూడండి నెయిల్ పాలిష్ రిమూవర్స్, గంధం, ఇవన్నీ మా మమ్మీ క్లిప్స్. ఇక్కడైతే ఫ్లవర్ ఇది పోనే పోయింది, ఇక్కడ కూడా పోయింది కుంకుమ, ఓడోమస్లు, ఇవన్నీ మా మమ్మీకి అన్నీ అందుబాటులో పెట్టుకున్నారు. అది ఏదైతే ఉండాల్సిందో అది కింద పెట్టారనమాట, ఫ్లవర్ ఏదైతే పాట్ ఉండాలో ఆ ఫ్లవర్ పాట్ పడికి రాకుండా కిందకి వెళ్ళింది. ఇంకొంచెం వెళ్తే దేవుడి రూమ్ మాత్రం నీట్గానే ఉంది, ఎందుకంటే మమ్మీ రోజు పొద్దున్న లేవగానే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏదైనా వేసినారంటే అది దేవుడి రూము, కాబట్టి అదొక్కటి చక్కగా నీట్గా ఉంది. సో దాన్ని ఎవరు కదిలించలేదు. ఇకపోతే ఇంకో భయంకరమైన ఒక రూమ్ మీకు చూపిస్తాబ్బా, ఆర్టిస్టుల కష్టాలు చెప్పడానికి. సో చూపించడానికి సిగ్గుగా ఉంది కానీ చూపిస్తా ఫ్రెండ్. ఇదన్నమాట బేసిక్గా ఇది మొత్తం కాస్ట్యూమ్ రూమ్. ఎప్పుడైతే సీరియల్ కమిట్ అయ్యానో అప్పటి నుంచి శారీస్ పెట్టుకోవడానికి కుదరట్లేదు, ఆ బ్లౌజెస్ అవి ఇవన్నీ మిక్స్ అండ్ మ్యాచ్ అయిపోయినాయి, ఏం అర్థం కావట్లేదు. అందుకని ఎక్కడ ఉన్నాయో అన్నీ పీకి పాకేసి అలా మొత్తం రచ్చరచ్చి ఉందన్నమాట ఇదంతా. సో డెఫినెట్గా ఇది కూడా ఈ ఉన్న ఒక రోజులో సర్దలేను, బట్ సర్దాలి. ఇది కూడా నేనే సర్దుకోవాలి, ఎందుకంటే మా మమ్మీ కానీ ఎవరి కానీ ఏది ఎక్కడ పెడితే నాకు దొరుకుతాయో లేదో తెలీదు, అందుకని చెప్పేసి ఇది చక్కగా ఫోటో కోసం హ్యాంగ్ చేశాను. మా మమ్మీ వీడి బ్యాగ్ ఎక్కడ మిస్ అవుతుందో అన్న భయంతో దీనికి ఒక హ్యాంగర్ పెట్టి ఆ బ్యాగ్ని అక్కడ హ్యాంగ్ చేశారనమాట, డైలీ స్కూల్కి ప్రాబ్లం అవుద్దని. వావ్, ఇక్కడ ఒక అందమైన ఫోటో ఉండాలబ్బా, అది తీసేసి జెప్టో కవర్ వేశారు. ఇది ఎందుకో బరువుగా ఉంది. ఇది మా ఈష్ గారికి అందొద్దని చెప్పేసి మా మమ్మీ దీంట్లో క్రేయాన్స్ అన్నీ వేసి పైకి పెట్టేసింది అనమాట. ఒకవేళ కింద పెడితే వాడికి అందుతుంది అని మళ్ళీ అన్నీ పాడేస్తాడని చెప్పేసి కొన్నిలే ఆవిడ తృప్తి కోసం. ఓకే. అండ్ బేసిక్గా ఇది మీ అందరికీ తెలిసిందే సార్, థ్రెడ్మిల్ అనమాట. థ్రెడ్మిల్ని ఎలాగైనా ఎవరైనా ఎలా యూజ్ చేస్తారు, కానీ చూడండి మా ఈష్ గారు స్పైడర్ మెన్, చాప, మా మమ్మీ, ఇంకా దానికి తోడు పైన బ్రష్లు, అందుకే వర్కౌట్ చేయాలి. వర్కౌట్ చేయకపోతే అందరు దీన్ని ఇలాగే యూజ్ చేస్తారు. సో అందుకే ఎక్సర్సైజ్ చేయాలి, హెల్దీగా ఉండమన్నారు. మనం చేయము, మా మమ్మీ దీన్ని యూటిలైజ్ కిట్ లాగా వాడతారు, స్టోరేజ్ లాగా. ఇట్స్ ఓకే. అండ్ ఇది క్రాస్ ట్రైనర్ అనమాట, మీ అందరికీ తెలిసింది. కాకపోతే మా మమ్మీ ఇలా మా ఈష్గా టీషర్ట్లు, టవళ్ళు హ్యాంగ్ చేయడానికి యూజ్ చేస్తున్నారు ప్రస్తుతానికి. ఇవన్నీ అమ్మేద్దాం అనుకుంటున్నాం అబ్బా, నా వల్ల అవ్వట్లేదు. డెఫినెట్గా ఏదో ఒక రోజు వీటిని మా మమ్మీ ఊరేళ్ళు వచ్చే లోపు అమ్మేస్తాను. అండ్ ఇంకా ఇది యాక్చువల్గా నీట్గా చక్కగా అవతల వైపు పికాక్ డిజైన్ అంతా పెట్టి చేయించాము, ఇటువైపు అంతా వాడి బ్యాగ్లకే సరిపోతుంది అన్నట్టు, వాడికి ఈజీగా బ్యాగ్స్ దొరకడానికి. అండ్ ఇంకొక రూము, ఇది కొంచెం ఎందుకు మనుషులు వెళ్ళేలాగా ఉందనుకుంటున్నారా, యాక్చువల్లీ ఆఫ్కోర్స్ సాడెస్ట్ థింగ్, మా అమ్మమ్మ రీసెంట్లీ ఎక్స్పైర్డ్ కాబట్టి పాపం దీంట్లోనే కాలం చేశారనమాట. ఇంకా అప్పటి నుంచి ఈ రూమ్ తక్కువ యూజ్ చేస్తున్నాము, తక్కువ వస్తున్నాము, ఎందుకంటే లాట్ ఆఫ్ మెమొరీస్ ఉంటాయి కదా అమ్మమ్మతో.
అందుకని ఇంకా ఈ బట్టల సంగతి మీ అందరికీ తెలిసిందే. రెగ్యులర్గా యాజ్ యూజువల్గా మొత్తం ఎక్కడ చూసినా నా బట్టలు ఉంటాయి. ఎన్నిసార్లు చూపించినా ఇలాగే ఉంటాయి. వాటిని ఫోల్డ్ చేయడం ఇవి కూడా అసలు తీయడం వేసుకోవడం కూడా జరగట్లేదు. బికాస్ అన్నీ లాంగ్ ఫ్రాక్స్ ఇవన్నీ ఏ సీరియల్లో యూజ్ చేయట్లేదు. ఇప్పుడు అన్నీ శారీస్ కదా, అందుకు యూజ్ చేయట్లేదు. ఉన్న కాడికి కొంచెం ఏదైనా రూమ్ నీట్గా ఉందంటే పద్ధతిగా ఇది ఒకటే ఉంటుంది అన్నమాట. అది ఈ రూమ్ పరిస్థితి. ఇక్కడ కూడా వదిలేదు మమ్మీ. దీనిపైన సిజరు, ఈ కేబుల్ ఏంటో తెలియదు. ఇది ఇవాళ ఊరెళ్ళారు, కొత్త శారీ కట్టుకుని వెళ్ళుంటారు. దానిలో వచ్చిన కవర్ ఇది. పదండి, నెక్స్ట్ బెడ్రూమ్ చూపిస్తాం. సో ఇది మాస్టర్ బెడ్రూమ్ అన్నమాట. ఇది బేసిక్గా ఇది ఐరన్ టేబుల్. దీనిపైన ఐరన్ తప్ప అన్ని ఉంటాయి. ఐరన్ పెట్టడానికి చేయడానికి స్కోపే ఉండదు. ఉతికిన బట్టలు, ఉతికని బట్టలు, అఫ్కోర్స్ మాక్సిమం ఉతికిన బట్టలే ఉన్నాయి. టవల్స్ అవి ఇవన్నీ దీనిపైన సెట్ చేస్తుంది. ఓ వావ్, బెడ్షీట్ కూడా పెట్టేశారు మమ్మీ. అండ్ బేసిక్గా బెడ్ అంటే ఏం చేస్తామో మనకు పడుకోవడానికి ఉంటే చాలు అనుకుంటాం. ఎక్కువ దుప్పట్లు, పిల్లోస్, అంటే ఎప్పుడైనా నిద్రపోవాలనుకుంటే ఇవి ఇలా ఇలా జరిపేసి మధ్యలో దూరం నిద్రపోతాను నేను. అది కూడా టైం ఉండకపోతే. అండ్ ఇది నా బ్యాగ్. ఇది కూడా బెడ్ మీద ఉంటుంది అబ్బా. ఇది రీసెంట్ గా మనం చూసాం కదా లవ్ లప్ వాళ్ళది బెడ్ రీల్ అన్నమాట. మా బుడ్డోడు అటు పక్కన కొంచెం ఇంత గ్యాప్ ఉంటుంది, అది పడకుండా. ఇది దీన్ని వాడు అలా పడకుండా ఉండేదానికంటే వాడు ఆడుకోవడానికి సరిపోతుంది. దీన్ని దీన్ని ఇలా ప్రెష్ చేసి కింద కన్నా పైకి వెళ్ళడం వాడికి అదే పని రాత్రి అంతా గోళగోళ. అండ్ ఇది తెలిసిందే, ఇదంతా టేబుల్ పైన ఏదో మామూలుగా స్టోరేజ్కి, వాడి సిరప్కి, దానికి దీనికి యూజ్ చేసాము. దీనిపైన కూడా బట్టలే ఉంటాయి. ఎక్కడ చూసినాం బట్టలే ఉంటాయి అబ్బా. సో చూసిరు కదా, రియల్ టూర్ అంటే మామూలుగా ఉండదు, ఇట్లా ఉంటుంది. ఒరిజినల్గా అందరు ఇల్లు ఇట్లనే ఉంటాయి, కాకపోతే నీట్గా సర్ది చూపిస్తారు మీకు. అండ్ ఇది కూడా ఏవేవో ఉండాలి కానీ ఏవేవో ఉంటాయి. అవి ఎంత నీట్గా సర్దడకపోవడం వల్ల అది అంత గత్తరగత్తరగా కనిపిస్తుంటుంది అనమాట. చూసి దడుచుకుంటారు లేని పని. ఇంతకు మించి మిమ్మల్ని భయపెట్టదలుచుకోలేదు. సో ఇంకొకటి చూపిస్తాం. ఇది బేసిక్గా మామూలుగా మా మమ్మీ వాటర్ తాగడానికి దీనికి ఉడ్డోడికి దానికోసం పెడతాను. కాకపోతే దీని మీద హ్యాండ్కి నా హెయిర్ బ్యాండ్, కాటుక, జెండు బాము ఇవన్నీ ఉంటాయన్నమాట. అండ్ బ్యాక్ సైడ్ ఆఫ్ మై డోర్ దీని వెనకాల అన్ని జాకెట్స్, బ్యాగ్స్, అసలు ఎన్ని ఉండాలో. పాపం ది హ్యాంగర్ కనుక నోరుంటే పచ్చి బూతులు తిట్టుకున్నది. ఉన్నాయి లేని అన్ని దాన్ని హ్యాంగ్ చేసి దాన్ని చంపేస్తాం మేము రోజు. సో చూసారు కదండి, ద ఒరిజినల్ రియల్ హోమ్ టూర్ అన్నమాట. బేసిక్గా కొంచెం టైం లేకుండా అండ్ ఓపిక లేకుండా నాలాగా బద్ధకంగా ఉన్న వాళ్ళకి కుదరని వాళ్ళ ఇల్లు మాక్సిమం ఇలాగే ఉంటాయని నేను అనుకుంటున్నాను. సో ఇది మా రియల్ హోమ్ టూర్. మాక్సిమం ఇలాగే ఉంటుంది, ఎందుకంటే మమ్మీకి మా బుడ్డోడితోనే సరిపోతుంది, నాకు షూట్స్తో సరిపోతుంది. అసలు సర్దడానికి టైం కుదరట్లేదు. దొరికిన ఒక్కరోజులో ఇట్లా కొంచెం హాల్ వరకు అలా మామ అనిపించేలాగా సర్దుతా అన్నమాట. సో హోప్ సో ఈ రియల్ హోమ్ టూర్ అండ్ రియాలిటీ హోమ్ టూర్. సో హోప్ సో మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకున్నాను. అండ్ అస్సలు మర్చిపోకండి ద సిరీస్ వాళ్ళని సబ్స్క్రైబ్ చేయడం. లవ్ యూ ఆల్, టేక్ కేర్, బాయ్ బాయ్.